నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పెద్దనంతపురంలో పెద్ద పులి కలకలం రేపింది. ఇంటి ఆవరణలో ఉన్న లక్ష్మమ్మ అనే మహిళపై పులి దాడికి యత్నించింది. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో పెద్ద పులి పరుగులు తీసింది. పులి వరుస దాడులతో గ్రామస్తులు హడలిపోతున్నారు. తరచూ పెద్ద పులి సంచరిస్తున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. గ్రామంలోకి పులి రాకుండా గ్రామస్తులు డప్పు చప్పుళ్లు వేయిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పెద్దనంతపురంలో పెద్ద పులి కలకలం రేపింది. ఇంటి ఆవరణలో ఉన్న లక్ష్మమ్మ అనే మహిళపై పులి దాడికి యత్నించింది. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో పెద్ద పులి పరుగులు తీసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అధికారులు ఇప్పటివరకు పెద్ద పులి జాడేమైనా కనుక్కున్నారా? దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పెద్ద అనంతపురం గ్రామం అనేది నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. ఈ గ్రామం పరిసరాలలో చుట్టూ నల్లమల అడవులు ఉన్నాయి. అయితే నిన్న రాత్రి పెద్ద అనంతపురం గ్రామానికి చెందిన లక్ష్మ అనే మహిళ ఇంటి ఆవరణలో ఉన్న సమయంలో పెద్ద పులి దాడికి చేసేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు తరిమి కొట్టారు. ప్రధానంగా గత 2 రోజులుగా పెద్ద పులి పశువులను వెంటాడంతో పాటు ప్రజలపై దాడికి ప్రయత్నిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని సంబంధిత అటవీ శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం వాస్తవంగా గ్రామం సమీపంలోకి వచ్చింది పెద్ద పులేనా లేకపోతే మరి ఏదైనా జంతువు అన్నది అటవీ శాఖ అధికారులు నిర్ధారించాల్సి ఉంది. ప్రధానంగా అటవీ శాఖ అధికారుల వాదన ప్రకారం అయితే పెద్ద పులి కాదనేది అటవీ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి. మరి ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు విచారణ చేసి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి కాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.